సమావేశం కావడం జరిగింది. దీనిలో చిత్రమైన విషయం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్ష నాయకులు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు రిప్రజెంట్ చేసి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తూ అప్రజాస్వామ్య విధంగా ప్రవర్తిస్తున్నామని, దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నామనేటువంటి ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఆయనతో పాటుగా వైఎస్ఆర్ సిపిని మోసం చేసి డబ్బు తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి ఎమ్మెల్సీల్లో ఓటు వేసినటువంటి తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని వెంటబెట్టుకు వెళ్ళారు. దేనికి వెళ్ళారు? దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటర్ని వెంటబెట్టుకుని వెళ్ళినటువంటి సందర్భం. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల. వైఎస్ఆర్సిపిలో ఫ్యాను గుర్తు మీద గెలిచి మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశానికి అమ్ముడుపోయి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఓటు వేసినటువంటి శ్రీదేవి గారిని వెంటబెట్టుకొని వెళ్ళి మా మీద కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నారు. ఇంకా నయ్యం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని, ఆనవ రామనారాయణ రెడ్డిని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వీళ్ళు కూడా అమ్ముడుపెట్టుకెళ్తే ఇంకా బండారం బాగా బయటపడేది. నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా, అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే 100కి 100 మార్కులు వేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ప్రజాస్వామ్యం మీద ఎప్పుడు నమ్మకం లేదు. ఆయనకి నమ్మకంలో ఉంది దేని మీద ఏంటంటే, క్యాష్ మీద, కుట్రల మీద, కుతంత్రాల మీద, మ్యానిపులేషన్స్ మీద. ఇవి చేస్తూ మాత్రమే ఇంతవరకు ఎదిగినటువంటి వ్యక్తి తప్ప ప్రజాదరణతో ఎదిగినటువంటి వ్యక్తి కానే కాదని నేను ఈ సందర్భంగా మరొకసారి చెప్పదలుచుకున్నా. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే, ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు అవుతుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ ఓల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, నార్త్ సైడ్ కానీ ఎక్కడ చూసినా ఇంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఉండవు. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లోనూ. కారణం ఏంటో తెలుసా మీకు? ఒకసారి గుర్తు చేసుకోండి, ఎన్టీ రామారావు గారిని దించిన తర్వాత గెలవడం కోసం చంద్రబాబు నాయుడు ఉపయోగించినటువంటి కుతంత్రాలు, కుట్రలు ఏమీ లేవు, అన్నీ ఉపయోగించేశాడు. చివరికి ఓటర్లు కొనే పద్ధతుల్లో విపరీతంగా ఖర్చు పెట్టేసినటువంటి దుర్మార్గుడు, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టినటువంటి దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన చెబుతున్నాడు ప్రజాస్వామ్యం గురించి. ఆయన చెబుతుంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చి చెబుతుంటే మనం వినాలా? అసలు బుద్ధున్నా నీకు? నాకు అది తెలియక అడుగుతాను. ఏం చేసావు నువ్వు తెలంగాణలో? తెలంగాణ నుంచి ఎందుకు పారిపోయొచ్చావు? ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీని, టీఆర్ఎస్ ఎమ్మెల్సీని కోట్లు పెట్టి కొనడానికి నువ్వు ప్రయత్నం చేసి డైరెక్ట్గా పట్టుబడిపోతే కదా నువ్వు ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల వరకు రాజధానిగా ఉండవలసినటువంటి హైదరాబాద్ను వదిలి పారిపోయి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం నువ్వు ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎంత దుర్మార్గమైన విషయం నాకు తెలియగలుగుతాను. అసలు కుప్పంలో ఏంటి నీ పరిస్థితి? ఇప్పుడు గెలిచిన ప్రతిసారి కూడా కుప్పంలో దొంగ ఓట్లతో మాత్రమే గెలిచినటువంటి రాజకీయ నాయకుడు నువ్వు. ఇవాళ దొంగ ఓట్లన్నీ తీసేసే కార్యక్రమం వచ్చింది, ఫిర్యాదులు వెళుతున్నాయి. పర్ఫెక్ట్గా జరిగితే అవుట్, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోవడం ఖాయం అనేది ఆయనకి తెలుస్తుంది, తెలుగుదేశం పార్టీకి తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లు పూర్తిగా తీసివేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. దొంగ ఓట్లతోనే రాజకీయం చేసినటువంటి దొంగ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద ఆరోపణలు చేస్తున్నాడు. నేను ఒకటి మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి, మేధావులకి, ఓటర్లకి, మాకెందుకండి దొంగ ఓట్లు? 5 సంవత్సరాలు చిత్తశుద్ధిగా పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాపాడేటటువంటి ఎన్నిక ఇది. మాకసలు దొంగ ఓట్లతో పనేమిటి?
శాస్త్రీయమైన పద్ధతిలో ఎన్నికలు జరిగితే 175కి 175 గెలిచేటటువంటి పరిస్థితులు మాకున్నాయి. ఇది వాస్తవమైన విషయం. మేము మ్యానిపులేషన్ చేయాల్సిన అవసరం మాకు లేదు. అసలు మ్యానిపులేట్ చేసే లక్షణమే మాకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడో. ఏమండి పోయిన ఎలక్షన్లో ఏమన్నాడు గుర్తుందా మీకు? రాష్ట్ర ప్రజానీకానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ చాలా ప్రమాదం అన్నాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్ల మ్యానిపులేషన్ జరుగుతుందన్నాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్లే మేము ఓడిపోతున్నామని చెప్పాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో సైకిల్ కొట్టేస్తే ఫ్యాన్కి పడిందని చెప్పాడు. ఎంత దొంగవయ్యాను నాకు అర్థం కాలేదు. ఇవాళ ఏమైపోయా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చిందిగా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఈవీఎంల గురించి చెప్పలేదే, మర్చిపోయాడు. ఆ రోజున ఓటమి భయంతో ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం. ఇవాళ ఈవీఎంలు పని చెయ్యవు, అవి ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లుగా మారుస్తాయి, మ్యానిపులేషన్కు ఉపయోగపడతాయి అని పెద్ద గుంతెత్తి నువ్వు ఆర్గ్యుమెంట్ చేసిన నువ్వు ఇవాళ వాటి గురించి మాట్లాడమే, అది మర్చిపోయావు ఆ పాఠం, ఇవాళ వెళ్ళి మా మీద మాట్లాడతావో నాకు అర్థం కాలేదు. అంతేకాదు, లాస్ట్ ఎలక్షన్స్లో గుర్తుందో లేదో మీకు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సెక్రటేరియట్లో బహుశా ద్వివేదినో త్రివేదినో ఉన్నాడు, వెళ్ళి డైరెక్ట్గా బెదిరించాడు ఎలక్షన్స్లో. ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి స్థానంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన బెదిరించే కార్యక్రమం చేశారు. ఆఫీస్కి వెళ్ళాడు డైరెక్ట్గా, సింగిల్గా లైవ్ తీసుకెళ్ళి ఆంధ్రజ్యోతి ఈనాడు మొత్తం లైవ్ అన్ని వెళ్ళిపోయాయి. బెదిరించే కార్యక్రమం చేశాడు. ఓటమి భయం, ఓటమి భయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వేషాలన్నీ వేయటం అనేది కొత్త ఏమీ కాదు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. చిత్రం ఏంటంటే శ్రీదేవితో వెళ్తే వెళ్ళాడు, ఎందుకంటే ఆమె పార్టీలో మా పార్టీలో గెలిచిన ఆయనకి ఓటేసింది, క్యాష్ కొట్టి తీసుకుంది. ఇప్పుడు ఆయన అమ్మటే తెలుగుదేశం ఊరేగింపులో తిరుగుతుంది అనుకో, అది వేరే విషయం. ఈయన వెళ్ళాడు ఎవరైనా పవన్ కళ్యాణ్. పొత్తులు వాళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు, ఎవడ పార్టీ వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఈయన వెళ్ళిపోయాడు ఆయన అమ్మట, నాకు అర్థం కాల. బహుశా గుర్తింపు లేని రాజకీయ పార్టీ కదా ఏది పవన్ కళ్యాణ్ గారి జనసేనకు, దానికి గుర్తింపు లేదు, దానికి ఇంటర్వ్యూ దొరకదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెంచగా వెళ్ళాడు. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకయ్య మళ్ళీ నీ గ్లాసు గుర్తు, ఆ సైకిల్తోనే పోటీ చేయలేదు ఎందుకు వచ్చింది కూడా, ఇదంతా విలీనం చేసాయి కొట్టేయి దెబ్బ మీద దెబ్బ. ఏమైంది కొద్ది క్యాష్ కొద్ది ఎక్కువ అడుగు సరిపోద్ది, ఏమో దానిలో మేము విలీనం చేస్తామండి, సైకిల్ గుర్తు మీద మేము పోటీ చేస్తాం, కాస్త కొద్దిగా ఇంకొద్దిగా ప్యాకేజీ పెంచండి అని అడుగు. ఆయన కూడా రెడీగా ఉన్నాడు, పాపం సొమ్ము సంపాదించినంతా రెడీగా ఉన్నాడు, అవి కూడా నీకు ఇచ్చేసి ఏకంగా దీనిలోని తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాడు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా